అజాంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో ముగ్గురు నిందితుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఆస్తుల అటాచ్ కు సంబంధించిన వివరాలు ఏంటి? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఒకవైపు సిబిఐ మరోవైపు ఈడీ ఇరు రెండు దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఇప్పటికే సిబిఐ ఒక చార్జ్ షీట్ ను అదేవిధంగా ఈడీ రెండు చార్జ్ షీట్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సందర్భంగా అందించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ముగ్గురుకు సంబంధించిన ముగ్గురు నిందితులకు సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఒకటి సమీర్ మహేంద్ర, రెండు దినేష్ అరోరా, మూడు విజయ్ నాయర్. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేసినట్లుగా ఈడీ వర్గాలు కొద్దిసేపు క్రితం వెల్లడించాయి. సమీర్ మహేంద్రకు చెందినటువంటి నివాసాలు, దినేష్ అరోరాకు చెందినటువంటి ఒక రెస్టారెంట్, విజయ్ నాయర్కు చెందినటువంటి ఒక నివాసాన్ని, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఈ ఆస్తులు మూడింటిని అటాక్ చేసినట్లుగా ఈడీ వర్గాలు వెల్లడించాయి. అధికారికంగా ఇప్పటి వరకు ఈడీ నోటిఫికేషన్ జారీ చేయకపోయినప్పటికీ ఈడీ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఢిల్లీ మద్యం కుంభకోణంలో విధాన రూపకల్పనలోనే అనేక అవకతవకలు పాల్పడ్డారని, విజయ్ నాయర్ అదేవిధంగా మిగిలిన నిందితులంతా కూడా విధాన రూపకల్పనలోనే అనేక మార్పులు చేర్పులకు వ్యాపార వర్గాలకు లబ్ధి చేకూరే విధంగా అన్ని రకాల మార్పులు చేయడంతో పాటు దాదాపు 100 కోట్ల రూపాయలు ముడుపులను కొంతమందికి చెల్లించినట్లుగా, దీంట్లో కొన్ని కొంత మొత్తం మీద నగదు అంటే సుమారు 30 కోట్ల రూపాయల వరకు నగదు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హవాలా మార్గంలో తరలించినట్లుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నిటిపైన ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడిగా సిబిఐ మరొక కేసు నమోదు చేసి విడివిడిగా రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలోనే ముడుపు చెల్లించినటువంటి వ్యవహారంలోనే ఈ ఆస్తులు కొనుగోలు అదేవిధంగా కొంత మొత్తం మీద వీళ్లు సొంత ఆస్తులు కూడబెట్టుకున్నట్లుగా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ దర్యాప్తు సందర్భంగానే అటాచ్ చేసినట్టుగా అంటే జప్తు చేస్తున్నట్టుగా నోటీసులు అందించినట్టుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.